Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పదవి విరమణ చివరిలో నిమ్మగడ్డకు ఇంత అవమానమా? రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు పెద్ద అవమానం ఎదురైనట్లుగా సమాచారం. గవర్నర్ను కలవడానికి నిమ్మగడ్డ అపాయింట్మెంట్ అడిగితే రాజ్భవన్ వర్గాలు ఏమాత్రం స్పందించలేదని తెలిసింది. బుధవారం సాయంత్రానికి నిమ్మగడ్డ ఎన్నికల కమిషనర్ గా రిటైర్ అవుతున్న విషయం తెలిసిందే. పదవి విరమణకు ముందుగా చివరిసారి గవర్నర్ బిషప్భూషణ్ హరిచందన్ ను మర్యాద పూర్వకంగా కలుద్దామని నిమ్మగడ్డ అనుకున్నారు. అయితే గవర్నర్ దీనికి సానుకూలంగా స్పందించలేదని తెలిసింది. అపాయింట్మెంట్ కోసం 4 రోజుల ముందే నిమ్మగడ్డ సంప్రదించిన రాజ్భవన్ వర్గాలు మంగళవారం సాయంత్రానికి కూడా ఏ సంగతి చెప్పలేదట. ఇదే విషయంపై రాజ్భవన్ ఉన్నతాధికారుల్ని నిమ్మగడ్డ మంగళవారం సంప్రదించినా సరైన సమాధానం రాలేదని తెలిసింది. దీనికి కారణం నిమ్మగడ్డ వైఖరే ప్రధాన కారణమని ఓ మీడియా వెల్లడించింది. ఆ మీడియా తెలిపిన వివరాల ప్రకారం ఈ నెల 19వ తేదీన తనను కలవాల్సిందిగా గవర్నర్ ఆదేశించినా నిమ్మగడ్డ పట్టించుకోలేదట. తాను హైదరాబాద్ లో ఉన్నట్లుగా సమాధానం ఇచ్చారని సమాచారం. పెండింగ్ లో ఉన్న పరిషత్ ఎన్నికల నిర్వహణ కోసమే గవర్నర్ తనను కలవమన్నారని ఆదేశించినట్లు నిమ్మగడ్డ గ్రహించారట. అయితే పరిషత్ ఎన్నికలను నిర్వహించే ఆలోచన లేకపోవడం వల్లే గవర్నర్ నిమ్మగడ్డ కలవలేదని తెలిసింది. తనను కలవాల్సిందిగా ఆదేశించిన నిమ్మగడ్డ లెక్క చేయకపోవడాన్ని గవర్నర్ చాలా సీరియస్ గా తీసుకున్నారట. అందుకే 4 రోజులుగా అడుగుతున్న నిమ్మగడ్డకు అపాయింట్మెంట్ ఇవ్వలేదట. రాజ్భవన్ నుంచి కబురు వస్తుందన్న నమ్మకంతోనే నిమ్మగడ్డ మంగళవారం రోజు మొత్తం తన కార్యాలయంలోనే ఉండిపోయారట. అయితే ఎలాంటి కబురు రాలేదని సమాచారం. దీన్ని బట్టి నిమ్మగడ్డను కలవడానికి గవర్నర్ ఇష్టపడలేదని అర్థమవుతోంది. ఇదే విషయాన్ని బుధవారం మీడియా వద్ద ప్రస్తావించిన నిమ్మగడ్డ వ్యాక్సిన్ వేయించుకునే పనిలో గవర్నర్ బిజీగా ఉండడంతో తాను కలవడానికి అవకాశం లేకుండా పోయిందన్నారు. ఎన్నికల సంస్కరణపై తాను తయారు చేసిన రిపోర్టును గవర్నర్ స్వయంగా కలిసి ఇద్దామని ఆశించారని, అయితే గవర్నర్ బిజీగా ఉండడం వల్ల సాధ్యం కాలేదని చెప్పుకొచ్చారు.